హాయ్ మీరు చూస్తున్నారు బయాలజీ ఫర్ యూ ఇవి మనం చర్చించుకోబోయే టాపిక్ భారీ బరువు ఉండే విమానం టైర్లు ఎందుకు పేలిపోవు ఏఎం పిఎం అంటే ఏంటి వాటి గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే మనం నిత్యం సెల్ ఫోన్లు వాడుతుంటాం కదా దాంట్లో ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకుంటుంటాం అయితే నా ప్రశ్న ఏంటంటే చనిపోయిన వ్యక్తి అతడి సెల్ ఫింగర్ ప్రింట్పై అతడి వేలు పెట్టినప్పుడు సెల్ అనేది ఓపెన్ అవుతుందా కాదా నా ప్రశ్నకు సమాధానం తెలిసినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలపండి మనం నిత్యం గడియాలలో చూస్తుంటాం సెల్ ఫోన్లో కూడా చూస్తుంటాం ఏఎం పిఎం అని ఉంటుంది ట్వెల్వ్ ఏఎం ట్వెల్వ్ పిఎం అలారం పెట్టుకున్నప్పుడు కూడా ఆ పిఎం అనేవి ఉంటాయి అసలు ఏంటి ఏఎం పిఎం అంటే ఏఎం పిఎం అంటే ఏఎం అంటే యాంటీ మెరీడియం పిఎం అంటే పోస్ట్ మెరీడియం ఏంటి యాంటీ మెరీడియం పోస్ట్ మెరీడియం అంటే ఇవి మన పదాలు కాదు ఇవి లాటిన్ భాష పదాలు లాటిన్ భాషలో మెరీడియం అంటే మధ్యాహ్నం యాంటీ మెరీడియం అంటే మధ్యాహ్నానికి ముందు పోస్ట్ మెరీడియం అంటే మధ్యాహ్నానికి తర్వాత అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు ఎప్పుడైనా ఊహించారా విమానం అనేది కొన్ని వేల కిలోల బరువు ఉంటుంది అంత బరువున్న విమానాన్ని మూసే టైర్లు ఇందుకు పేలిపోవనేది ఉదాహరణకు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనే విమానం బరువే నాలుగు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పదమూడు కిలోల బరువు ఉంటుంది అంత బరువును మోసే టైర్లు ఎందుకు పీలిపోతలేవు అదే కాదు విమానం అనేది ల్యాండింగ్ అయ్యేటప్పుడు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంత ఫోర్స్ లో కూడా టైర్లు పగిలిపోవు ఎందుకు పగిలిపోవు అంటే ఆ టైర్ల నిర్మాణంలోనే ప్రత్యేకత ఉంది మామూలు టైర్లు ఎలా ఉంటాయంటే లబ్బర్ తో తయారు చేస్తారు కానీ ఇక్కడ విమానం టైర్లో రబ్బర్తో పాటు అల్యూమినియం ప్లస్ స్టీల్ను కూడా కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి దాని నుంచి టైర్లను తయారు చేస్తారు అంతేకాదు కార్లలో ఉపయోగించే గాలి కంటే ఆరు రెట్ల అధిక గాలిని మనము విమానం టైర్లో ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సహజంగా ఉపయోగించే గాలికి బదులు విమానం టైర్లలో నైట్రోజన్ గ్యాస్ ను నింపుతారు దీనివల్ల విమానం టైర్ దృఢంగా ఉంటుంది అందువల్ల చాలా బరువును తట్టుకొని విమానం టైర్ అనేది పేలిపోకుండా ఉంటుంది మీ ప్రశ్న వేసే కదా చనిపోయిన వ్యక్తి తన సెల్లును తన ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేయగలడా అని దానికి సమాధానం చేయలేడు మనిషి బతుకున్నప్పుడు అతడి శరీరంలో కొద్ది మొత్తంలో ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది ఎందుకంటే మనం నార్ వింప్లాస్లో చూసుకున్నప్పుడు అక్కడ వచ్చినప్పుడు అవి ఎలా జరుగుతాయి అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సాధారణంగా జరుగుతుంటాయి మనిషి చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటి ఆటోమేటిక్గా తన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ప్రతి టిష్యూ చనిపోయినట్టే ఇక్కడ ఏంటంటే టిష్యూ చనిపోయిందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది హ్యూమన్ బాడీలో లేనట్టు ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ లాగును ఓపెన్ చేయలేకపోతున్నాం నేను చెప్పిన సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడదని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు